వెల్కమ్ బ్యాక్ టు కల్నరీ అమోఘా ఫుడ్స్. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం జొన్న పిట్టి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎంతో హెల్దీ, ఎముకలకి బలం. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నానబెట్టి వాష్ చేసుకుని డ్రై చేసుకున్న జొన్నలను తీసుకోవాలి. తర్వాత కోకోనట్, కొబ్బరి, బెల్లం తురుముకు పెట్టుకోవాలి, నువ్వులు, మనకు సరిపడ ఆవు నెయ్యి. ముందుగా జొన్నల్ని మిక్సీలోకి తీసుకుని మెత్తటి పొడిగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకపోయినా కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం స్టీమ్ చేస్తాం కాబట్టి. ఇలాగా మొత్తం జొన్నలన్నింటిని మిక్సీ పట్టుకుని మెత్తటి పొడిలాగా ఇలా చేసుకుని అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకుని దానిపైన ఇలాగ క్లాత్ వేసుకుని ఏదో ఒక తాడుతో కానీ ఇలా క్లాత్తో కానీ కట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్న జొన్న పిండిని మనం ఈ విధముగా వేసుకొని క్లాత్ కప్పేసుకొని ఈ స్టీమ్తో మనకి జొన్న అనేది, జొన్న పిండి అనేది ఇలాగ స్టీమ్ పోకుండా పైన ఒక బౌల్ పెట్టుకుంటే ఇలాగ స్టీమ్ అయ్యి జొన్న పిండి కుక్ అవుతుంది. కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఈ జొన్న పిండి కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారా, చాలా అంటే చాలా పొడి పొడిగా కుక్ అవుతుంది. ఇది చాలా హెల్దీ, పిల్లలకి పెద్దలకి, ఏజ్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి కూడా బోన్ స్ట్రెంగ్త్ పరంగా, ఐరన్ పరంగా చాలా అంటే చాలా హెల్దీ. అన్ని వయసుల వారికి చాలా హెల్దీ ఫుడ్ ఇది. ఎటువంటి ఆయిల్స్ కానీ, ఎటువంటి డీప్ ఫ్రైలు కానీ లేకుండా స్టీమ్తో కుక్ చేసుకుంటాం. ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుని జొన్న పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు అన్ని కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వుల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని పిండిలో అంతా సమంగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని, మంచి బెల్లం తీసుకోవడం వల్ల మనకి పిట్టి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిట్టి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది. మీకు సరిపడినంత తీపికి సరిపడ బెల్లాన్ని మీరు వేసుకోవచ్చు. షుగర్ కన్నా బెల్లం అనేది పిట్టికి చాలా బాగుంటుంది. తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆవు నెయ్యిని, మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే మరీ ఎక్కువగా కూడా వేసుకున్న పిట్టి అనేది మీకు నచ్చినంత ఘీ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ సరిపోయినా లేదో టేస్ట్ అనేది చూద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. తర్వాత కొద్దిగా గేవులు వచ్చుకుని ఉండగానే ఇలా బాల్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే 2 నుంచి 3 రోజుల వరకు ఈ పిట్టి అనేది నిలవ ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా అనిపించే జొన్న పిట్టిని ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తయారు చేసిన తర్వాత కామెంట్ చేయడం ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.